అని మీ ఇప్పుడు ఇదే మీరందరూ విడివిడిగా ఉంటే చెట్టు కోడి పట్టుకోకుండా ఉంటారు. కానీ మీ అందరూ కలిపి జనసేన ప్లాట్ఫామ్కి రావటం, నేను యాడ్ అవ్వటం, ఇట్స్ అ కలెక్టివ్ వాయిస్ మంది. అంటే ఒక 30-40 నియోజకవర్గాల్లో మనం గొంతెళ్తా తెలంగాణలో, విచ్ ఇస్ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. మీరు అలా చూడండి, ఏదైనా సమస్య ఉన్నప్పుడు స్పందించండి, ఒకసారి కొన్ని కలెక్టివ్గా మాట్లాడండి. ఒక జిల్లా సమస్యలు నా దృష్టికి ఏదైనా పట్టుకురావాలంటే పట్టుకురండి. నేను ఇక్కడ నేను కుదిరితే అడ్రస్ చేస్తాను, లేదా నిజంగా అవసరం ఉంటే నేను వస్తాను, మీకు అది కూడా మాట ఇస్తాను. అలాగే హైదరాబాద్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ రాజలింగం గారు ఉన్నారు కాబట్టి నేను ప్రత్యేకించి ఆయన మాట్లాడతాను. మళ్ళీ నేను మొన్న కూడా మాట ఇచ్చాను ఆయనకి మాట్లాడతానని. ఇట్స్ అ క్వైట్ కమిటెడ్ పర్సన్ రాజలింగం గారు. అంటే ఒకసారి కొంచెం ఆయన మాటలు మనం రుచించకపోవచ్చు, కానీ ఆయన నిజాయితీ వల్ల మనస్ఫూర్తి చెప్తున్నాను. యువర్ మీ ఆ రోజు మీరు చెప్పిన మాటలు నేను మనస్ఫూర్తిగా తీసుకున్నాను. సో ఇక్కడ నాకు చాలా కీలకమైంది ఇది. ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్న యాత్ర రేపు వన్ డే అది తిరిగి ఏదో ఒక రోజున తెలంగాణకు రావాలని మనస్ఫూర్తిని కోరుకుంటాను. వారాహి యాత్ర తెలంగాణలో మొదలైంది, మళ్ళీ సర్కిల్ది తెలంగాణలో ఎన్నో అనుకుంటున్నాను.